హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. మన దేశంలో అనేక దేవాలయాలలో అందుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. పురాతన కాలం నుంచి ఆ రహస్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మనం ఇప్పటి వరకు సంవత్సరానికి ఒకసారి తెరిచే దేవాలయాలను మాత్రమే చూసాము. అలాంటి దేవాలయాల గురించే విన్నాం. కానీ సంవత్సరానికి ఒకసారి దర్శనమిచ్చే నాగుపాము గురించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే. అటువంటి వింత ఒక చోట ఉంది. ఒక దేవాలయంలో అటువంటి వింత చోటు చేసుకోనుంది. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుందో మనం తెలుసుకుందాం. పుట్టలో సర్పరూపంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయ రహస్యం తెలుసా? శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువు తీరి భక్త జనులకు అభయహస్తం కలిగిస్తున్న ఏకైక దైవ క్షేత్రం మోపిదేవి ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభుగా వెలిసి కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట వరాలిచ్చే స్వామి. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితికి ఈ క్షేత్రానికి దేశం నలుమూలలా నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ స్వామి స్వయంభుగా ఎలా వెలిసాడో, ఈ ఆలయం ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దైవం. ఈ ఆలయానికే మోహినిపురం అని, సర్పక్షేత్రం అని పేరు. అది కాలక్రమేణా మోపిదేవిగా మారింది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 5 దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసాడని పురాణాలు చెప్తున్నాయి. రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ పూజలు చేస్తారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగరూపంలో ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో 6-7 సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడిగా లింగరూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఇచ్చట లింగం వృత్తాకారంలో కాకుండా పలకగా ఉండడం ఒక విశేషం. దీనినే పానపట్టం అంటారు. అయితే స్వామివారికి ఇదే పానపట్టం, వేరే పానపట్టం అనేది ఉండదు. అలాగే తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ వల్లీదేవి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. వారికి వెదురుగా కుడివైపున పట్టపు పూజ నాగేశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక ఈ ఆలయం పురాణానికి వస్తే, అంటే ఎలా మనకి ఇక్కడ దేవాలయం అనేది నిర్మించారు అనే దానికి వస్తే, పూర్వం అగస్త్య మహాముని ఉత్తర కాశీలో తపస్సు చేస్తుండగా వింధ్య పర్వతం గర్వంతో ఎత్తు ఎదిగిపోయి సర్వ మండలాన్ని దాటిపోయిందని, దాంతో సూర్యగతి ఆగిపోయి ప్రకృతి సంభించిందని అందరూ అంటారు. అయితే ఆ ప్రమాదాన్ని గుర్తించిన బ్రహ్మాది దేవతలు కాశీనగరానికి వచ్చి అగస్త్యమునిని ప్రార్థించి ఈ ప్రమాదం నుంచి తప్పించమని వేడుకున్నారు. అలా కాశీ నుండి బయలుదేరిన అగస్త్య మహాముని ఈ మోపిదేవి ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ప్రాంతం అతనికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించడం వల్ల అగస్త్య మహాముని కొద్ది రోజులు అక్కడ ఉండాలనుకుంటాడు. అలా ఒకరోజు ఆ మహర్షినికి ఆ ప్రదేశంలో ఉన్న ఒక పుట్టలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దాగి ఉన్నట్లు అంతర్వాణి తెలియజేయగా, అతనికి అక్కడ దగ్గరలో ఉన్న పుట్ట రంధ్రంలో వెలుగు కనిపించిందట. అప్పుడు అతను తన శిష్యుల సహాయంతో అక్కడ త్రవ్వించగా తలతల మెరుస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహం కనిపించిందట. అప్పుడు ఆ మహర్షి స్వామిని అక్కడ ఆలయం నిర్మించాలని స్థల పురాణం చెబుతోంది. ఈ స్థలంలో స్వామివారికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని, మొక్కిన మొక్కులు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ మరొక ఆశ్చర్య విషయం ఏమిటంటే, ఆలయంలో స్వామివారి పానపట్టం వద్ద ఒక కన్నం ఉంది. అందులో నుంచి ఒక పాము సంవత్సరానికి ఒకసారి వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ రంధ్రం నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుందట. మిగతా రోజులలో అది ఎవరికీ కనిపించదు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని అక్కడి పూజారులు ఇప్పటికీ చెప్తున్నారు. మరి ఆ రంధ్రం ఎక్కడి వరకు ఉంది, స్వరంగం ఏమైనా ఉందా అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి.
ఇక ఆలయ పరిశోధకులు చెప్పేదాని ప్రకారం కైలాసనాథుని మెడలో నుంచి సాక్షాత్తు ఈ పాము ఆ రంధ్రం నుంచి బయటకు వస్తుందని భావిస్తున్నారు. ఆ వచ్చిన పాము భక్తులకు దర్శనమిచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని చుట్టుకొని ఆ తర్వాత మళ్ళీ అదే రంధ్రం నుండి ఎక్కడికో వెళుతుంది, ఎవరికి తెలియదు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతుందట. మరో విశేషం ఏమిటంటే, ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ వైపు పుట్ట ఉంది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుణ్ణి అభిషేకిస్తారట. నాగుల చవితి, నాగపంచమి రోజులలో భక్తులు ఈ పుట్టనే పూజలు చేస్తారు. నాగుల చవితి రోజున సంతానం లేని వారు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయనను పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పుట్ట మట్టిని ప్రసాదంగా ధరించడం వలన వ్యాధులు రావని ఇక్కడ వారు నమ్ముతారు. సర్పం జ్ఞానానికి సంకేతం, అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యం సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నాగుల చవితి రోజున భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి పుట్టలో పాలు పోసి స్వామి లింగాన్ని దర్శనం చేసుకుంటారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి.